సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని మున్సిపాలిటీ వార్డులో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన స్థానిక ఎమ్మెల్యే రఘునందనరావు లేకుండానే శంకుస్థాపన చేయడం సరికాదని బీజేపీ జిల్లాపూర్ వార్డ్ కౌన్సిలర్ మల్లారెడ్డి మండిపడ్డారు. నిన్న 10వ వార్డు లచ్చపేటలో మున్సిపల్ చైర్మన్ గన్నె వనిత భూమిరెడ్డి గారి ఆధ్వర్యంలో మోరి కాలువ పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తున్నామని నిన్న అక్కడ కొన్ని వార్తలు రావడం జరిగింది. వాటిని చూసి ఈరోజు మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా ప్రోటోకాల్ అనేది చాలా ఎంత గొప్పదో భారత రాజ్యాంగంలో మన ప్రజాప్రతినిధులు తెలుసుకుంటే చాలా మంచిది. అధికారులు లేకుండా గౌరవ ఎమ్మెల్యే గారు లేకుండా వీళ్ళు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యి ఈ కౌన్సిలర్ కానీ చైర్మన్ కానీ వాళ్ళు ఈ ప్రోటోకాల్ను ఉల్లంఘించినందుకు వాళ్ళు బేషరతుగా రేపు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే దీని వెనుక ఎవరున్నారు ఏంది అనేది పూర్తిగా ఆధారాలు మాకు తెలుసు. కాకపోతే కొందరిని ఆధారాలు ఎప్పుడు బయటపెట్టినా పెడతాం, కానీ ఎవరైతే ఉన్నారో ఎంపీ గారు కావచ్చు మంత్రి గారు కావచ్చు వీళ్ళు మరి వాళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా అదే విధంగా చేస్తురా. పక్కన సిద్దిపేట ఉంది, పక్కన మెదక్ ఉన్నది, మరి మీ గజ్వేల్ నది, ఇక్కడ ఎమ్మెల్యే గారికి ఇదే విధంగా గౌరవం ఇస్తురా? ప్రతిపక్ష నాయకులకు ఒక రకమైన గౌరవం ఇస్తారా? ఇది రాజ్యాంగంలో ఉన్నదా? ఎంపీ గారు కానీ మంత్రి గారు కానీ దీనిపైన స్పందించాలని తెలియజేస్తూ, అలాగే కలెక్టర్ గారు కూడా దీని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకొని ఎవరైతే తప్పు చేసారో వాళ్ళకు తగిన శిక్ష వేయాలని కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తాం. పాదార్లో ఇచ్చినటువంటి కేసీఆర్ ఇక్కడికి వచ్చినప్పుడు 25 కోట్లు ఏవైతే ఇచ్చిండో గవే పనులు నిన్న కొబ్బరికాయలు కొట్టినాయి. అది ఎస్డిఎఫ్ ఫండ్. ఎస్డిఎఫ్ అంటే దానికి ప్రధానకర్త ఎమ్మెల్యే శాసనసభ్యుడు ఉంటాడు, గౌరవ శాసనసభ్యుడు ఉంటాడు. కాబట్టి ఇది మీ ఇంటకెళ్ళి తెచ్చే ఫండ్ కాదు. మీ ఇష్టారాజ్యంగా చేస్తే ఊరుకున్నారా లేరా అదొకసారి మీ గుండెల మీద చేసుకొని మీరు ఆలోచించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మీరు ఇలాంటి చెడు పనులు చేస్తేనే రేపు మీకు గట్టి బుద్ధి ప్రజలు చెప్తారని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ డివిజన్ అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఓ ఆధ్వర్యంలో టీచర్స్ వర్క్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు సిడిఓ. సృష్టిలో తల్లి ప్రేమను మించిన దైవం లేదంటారు. అంధవికారంగా ఉన్న అవయవ లోపం ఉన్న తల్లి మాత్రం తన పిల్లలను ప్రాణంతో సమానంగా చూస్తుంది. అది మనుషుల్లోనైనా జంతువుల్లోనైనా ప్రేమలో మాత్రం తేడా ఉండదు. కానీ జాతి వైరాన్ని మర్చి ఓ శునకం మేక పిల్లలకు పాలు ఇచ్చి తన మాతృత్వాన్ని చాటుకుంది. ఈ వింత సంఘటన సిద్దిపేట జిల్లా మిరుదొట్టి మండలం ధర్మారంలో చోటు చేసుకుంది.
సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ సాయిలు డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకయ్య అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్దుటి మండలం మల్లుపల్లి మిర్దుడి గ్రామాల్లో అనారోగ్యానికి గురై ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మిడిదొడ్డి హెడ్క్వార్టర్లో నలుగురికి ఇవ్వడం జరిగింది. వాస్తవంగా నిరుపేదలకు ఒక వరం లాంటిది. ఎప్పుడైతే ఒక క్యాండిడేట్ హాస్పిటల్ పాలై బిల్లు కరెక్ట్ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్కు గౌరవ మంత్రి దగ్గర మాకు కానీ మీరు సమకూర్చినట్టయితే 50% అమౌంట్ తప్పకుండా ప్రతి ఒక్క పౌరునికి ఇవ్వడం జరుగుతుంది. కొందరు తెలివని వాళ్ళు హాస్పిటల్ పాలై లక్షల లక్షలు ఖర్చు పెట్టి ఆ బిల్లు తీసుకోక ఎక్కడనో పాడేస్తే అది నిరుపయోగంగా ఉంటుంది. కాబట్టి గవర్నమెంటే 50% మేము ఇస్తాం సీఎం రిలీఫ్ ఫండ్ అనే ఉద్దేశంతో మంచి అవకాశం. ఇది అందరూ కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ ఎంపీడీసీలు కానీ పార్టీ ప్రెసిడెంట్ కానీ తెలివని వాళ్లకు తెలియజేసి ఆ నిరుపేదలకు ఒక వరం లాంటిది ఆ వచ్చేటట్టు మీరు కూడా చూడాలని మిడిదొడ్డి మండల ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. కరీంనగర్ జిల్లా చొప్పతండి నియోజకవర్గంలోని గంగధర మండల కేంద్రంలో దళిత గిరిజన దండోర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చొప్పతండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేడిపల్లి సత్యం గంగధర్ ఎక్స్ రోడ్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి పాదయాత్ర చేస్తూ ఎంఆర్ఓకి వినతి పత్రాన్ని అందజేశారు. ఏడు సంవత్సరాల నుంచి ఏనాడు దళితుల మీద ప్రేమ చూపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2001వ సంవత్సరం నుంచి తెలంగాణ ఉద్యమం నడుస్తుంటే తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక ఒక దళితుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతున్నాడు. కానీ 2014 సంవత్సరం ఏం జరిగింది? చొప్పదండి నియోజకవర్గంలోని మా గంగాధర మండలంతో పాటు ఈ నియోజకవర్గంలోని 6 మండలాల్లోని దళితులకు, ఎందుకంటే చొప్పదండి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, హైయెస్ట్ దళిత్ పాపులేషన్ ఉన్న కాన్స్టిట్యూన్సీలో దళిత బంధు అమలు చేయకుండా వేరే ఇతర నియోజకవర్గాల్లో మీరు చేస్తా అంటే ఇది దళితుల మీద కపట ప్రేమ, డ్రామా, నాటకం తప్ప మరొకటి కాదు. ఎందుకంటే మీరు నిజంగా దళితుల మీద చిత్తశుద్ధి ఉంటే ఇలా నిజంగా ఈ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ నుంచి ఒకటే విన్నపం చేస్తున్నాం, నీకు దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే, నీకేమాత్రం చీము, నెత్తురు, సిగ్గు, శరం ఉంటే నీ సొంత మండలంలా, నీ సొంత గ్రామంలా నువ్వు దళిత బంధిపించుకో. ఎక్కడన్నా హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధిస్తే అక్కడ దప్పులు కొట్టుడు కాదు, అక్కడ డ్యాన్సులు కొట్టుడు కాదు మిస్టర్ రవిశంకర్. ఇలా నీ సొంత మండలంకి వచ్చినాం, నీ గంగాధర గడ్డ మీద నీ సొంత గ్రామంలా దళిత బంధించు, అప్పుడు నువ్వు మొగను అనిపించి నిరూపించుకుంటాం. నువ్వు అనవసరంగా ఊళ్ళో పెళ్లికి కుక్కలు ఆడావిడి చేసినట్టు ఎక్కడన్నా హుజురాబాద్ నియోజకవర్గం ఇస్తే నువ్వు దప్పులు కొట్టడేందయ్యా, మా నియోజకవర్గంలో మన దళిత సోదరులకు ఇస్తే నువ్వు దళితులు కొట్టు. మేము ముఖ్యమంత్రి గారికి ఈ 6 మండలాల్లో కనుక దళిత బంధిస్తే అప్పుడు కేసీఆర్ మేమే పాలాభిషేకం చేస్తాం. నిజంగా ఆ పని చేయండి. ఇలా రైతు బంధు పథకం, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, బీడి పెన్షన్లు అన్ని ఎట్ ఏ టైం ఇస్తున్నావు కదా, ఒక కంప్యూటర్ క్లిక్ తోటి ఇస్తున్నావు కదా, మరి దళితులకు ఇవ్వడానికి పైలట్ ప్రాజెక్ట్ ఎందుకు? దళితులకు కూడా ఒకటేసారి 10 లక్షలు వాళ్ళ ఖాతాలో జమ చేయాల్సిందిగా నేను ఈ చొప్పదండి నియోజకవర్గ దళితుల పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది కేవలం ఈ ఆందోళన ఆరంభం మాత్రమే. ముందు అనేక ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటాం. చొప్పదండి నియోజకవర్గంలో ప్రతి ఒక్క దళితునికి దళిత బంధు చేరేంత వరకు దళితుల పక్షాన నేను ఉంటా, కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, వాళ్ళందరికీ లబ్ధి మేము కొట్లాడుతుంటాం. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మరియు జిల్లా వైద్యాధికారి డాక్టర్ సువన్ మోహన్ రావు ఆదేశాల మేరకు ముస్తాబాద్ మండల కేంద్రంలో 4 వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేయాలని డాక్టర్ సంజీవరెడ్డి తెలిపారు. అలాగే
మంచిది సతి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ ఫస్ట్ డోసు సెకండ్ డోసు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ సెకండ్ డోసు ఇస్తున్నాం. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. మన ముస్తాబాద్ గ్రామంలో ఈరోజు 4 క్యాంప్స్ అరేంజ్ చేస్తున్నాం. మన ఈ రైతు వేదిక దగ్గర ఒకటి, మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఒకటి, ప్లస్ గ్రామ పంచాయతీలో ఒక క్యాంప్ ఉన్నది, నెక్స్ట్ ఇంకో క్యాంపు మన అంగన్వాడీ స్కూల్ హై స్కూల్ దగ్గర ఇంకో క్యాంప్ ఉన్నది. మొత్తం 4 క్యాంప్స్ ఇక్కడ స్టార్ట్ చేసినాం. ఈరోజు మ్యాక్సిమం ఈరోజు రేపు అందరూ ఇటు అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అబౌవ్ 18 ఇయర్స్ అందరూ కంపల్సరీ వచ్చి తీసుకోవాలి. ఇప్పటివరకు ప్రెగ్నెంట్ వాళ్ళు కూడా చాలామంది తీసుకుంటున్నారు. మిల్క్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ కూడా అందరు తీసుకుంటున్నారు. ఇంకా ఏం అనుమానాలు అపోహలు పెట్టుకోకుండా అందరూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ టీబీ పేషెంట్స్, హెచ్ఐవి పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ ఇంకా రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్డే ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ సుమతి ఆధ్వర్యంలో ముస్తాబాద్ పెద్ద చెరువులో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు సీఐ ఉపేందర్. ఆరు ఎకరాలు వచ్చినా ఆరుగురు ఆరు ఏరియాలో అట్లా చాలా మంది ప్రమాదం జరుగుతుంది. అయితే ఆ ఇద్దరు పట్టుకుని జీవితాలు దిగుతారు. దిగిన తర్వాత ఏరియాలు అంటే వాళ్ళు ఇబ్బంది ఇక్కడ పెట్టాలి, లేకపోతే పైన పెట్టాలి. పైన పెట్టి ఎవరైతే సినిమా చూస్తారో వాళ్ళు రానున్న గణేష్ నిమజ్జనం పురస్కరించుకొని ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇక్కడ ఈ చెరువులో స్థానికంగా ఏర్పాట్లను చూడడానికి ఇక్కడ రావడం జరిగింది. గౌరవ సర్పంచ్ గారు, మిగతా గ్రామ పంచాయతీ సెక్రటరీ వాళ్ళందరితో పరిశీలించడం జరిగింది. ఇక్కడ వాటర్ ఈసారి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూసే విధంగా మేము ప్లాన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ రోజు లైటనింగ్ కానీ తర్వాత మిగతా ఇతరత్ర వేయడానికి ఏర్పాటు చేయడం ముంచి రావడం జరిగింది. తర్వాత ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఈసారి వాటర్ ఎక్కువగా ఉన్నందున ఈత వచ్చినా రాకుండా నీళ్ళలకు దిగకుండా అన్ని రకాల ప్రికాషన్ తీసుకొని పోలీసులకు తర్వాత లోకల్ బాడీ గ్రామ పంచాయతీ వాళ్ళకి సహకరించి ఈ యొక్క నిమజ్జనం ప్రశాంతంగా జరిగేటట్టు చూడాలని అభ్యర్థించారు. నిర్మల్ జిల్లా మూధూల్లో ఏఎస్పీ కిరణ్ కారి ఆధ్వర్యంలో కవాతు నిర్వహించారు. आज गणेश विश्व के मौके पे मुधोल, हानोर और कुल्लूर में फ्लैग मार्च अरेंज किया गया. इसके अंदर अराउंड 17 पुलिस फोर्स पार्टिसिपेट हुआ. तो साथ में ही अपने गणेश बंदोबस्त के मौके पे पूरे मुधोल तालुके में एक प्रॉपरली गणेश बंदोबस्त किया जा रहा है. उसके अंदर हमने सभी विलेजेस में, सभी मंडल्स में, मुधोल, भैंसा, हर तरफ
सीसीटीवी कैमरा अरेंज किए हैं। साथ में ही बैसा सब डिवीजन के लिए टोटल 350 प्लस कोर्स यहाँ पे मौजूद है जो गणेश बंदोबस्त के लिए यूज़ किया जाएगा, जो सफिशियंट कोर्स है। सुप्रीम कोर्ट की तरफ से जजमेंट है कि किसी भी तरह का डिसीजन को परमिशन नहीं दिया जाएगा। निर्मल डिस्ट्रिक्ट की तरफ से डिसीजन लिया गया कि किसी भी तरह का डीजे यहाँ पे अलाउ नहीं किया जाएगा ड्यूरिंग गणेश प्रोसेशन टाइम। 7 दिन तक जो गणेश आरती रहेगा उस टाइम पे आप लाउड स्पीकर माइक सिस्टम यूज कर सकते हो, लेकिन गणेश प्रोसेशन के दिन जो किसी भी तरह का डीजे साउंड सिस्टम या कोई भी साउंड बॉक्स जिसमें से गाने बज रहे और डांस किया जा रहा है ऐसा अलाउ नहीं किया जाएगा। भजन कीर्तन या साथ में बैंड, इन चीज़ों पे किसी भी तरह का रिस्ट्रिक्शन नहीं रहेगा। सर बैसा पुलिस आप लोगों को गुजारिश करती है कि आप सभी लोग पुलिस को कोऑपरेट करें और गणेश विसर्जन के दिन 12 बजे के पहले गणेश विसर्जन स्टार्ट करें ताकि जल्द से जल्द हम प्रॉपरली पीसफुली ये सेलिब्रेट हो सके। और इस बार जो हमारा टारगेट है बैसा पुलिस की तरफ से और साथ में सभी लोगों की तरफ से कि इस बार का गणेश फेस्टिवल एक निर्मल जिला कुबीर मंडल परिधि बेलबेलगम तांडा ग्राम पंचायती सरपंच रातोड चानाबाई दारावत अनिल मरियु ग्राम पंचायती कार्यदर्शी नरसय्य तांडालु संदर्शिंचि विषज्वरालु रावडंपै पलु रकाल सूचनलु चेशारु। बीमारी से डेंगू से बहुत बच्चे से बहुत ज़्यादा बेलगाम जी पी ग्राम पंचायत बेलगाम थाना अनिल सरपंच राठौर छाटाबाई सरपंच इकड़ा यहाँ बोलते बहुत बीमार भूतीज बोलते बच्चे को बहुत बीमारी आती है। उसके बाद से थोड़ा डॉक्टर को आने के लिए तो रोड का कट होगा, रोड के बारे में थोड़ा वहाँ रोड पी उधर थोड़ा डैमेज होगा रोड यहाँ से यहाँ पर वहाँ आने जाने का थोड़ा तकलीफ हो रहा है डॉक्टर से। डॉक्टर को बोल बोले तो भी आत्मात्म बोल बोल रहे ऐसा गांव का एक यह समस्या है इधर का। ये वजह से 17 महीने से बीच की एक टाइम से चल हुआ अपने को यहाँ सबसे भी थोड़ी बहुत चल रहा थोड़ा अब ज़्यादा से बढ़ रहे बजाज
ज़्यादा वजह बीमार रहने से तो स्कूल में हमने कम ना यार रुका कम दिखे थोड़ा स्कूल हॉस्पिटल हॉस्पिटल में जा रहे कोई नांदेड़ जा रहे कोई ऐसा ऐसा थोड़ा सा वजह से टोटल स्टूडेंट्स 15 ఉన్నారు జీపీ అయితే బాగానే ఉంది అంత సపోర్ట్ చేశారు అంత నీట్గానే ఉంటుంది క్లీన్గానే శానిటైజేషన్ అంతా అయిపోయింది పిల్లలందరూ ఎవరి బాటిల్స్ వాళ్ళు తీసుకొచ్చుకుంటున్నారు సోషల్ డిస్టెన్సింగ్ అంతా బాగుంది జ్యోతి एक गांव में सब हेल्प पकड़ते बच्चे को बुखार आ रहे सब नहीं आ रहे बच्चे कितना एक बहुत आ रहा बारह बच्चे आते रोज 12-15 आते तो प्रेजेंट एंटर मंदिर पति मंदिर।